ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సువన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం పాటు ఎన్ఐఎస్ఎం అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమల ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, గతంలో మనం కొన్ని వీడియోస్ చేసాము, అవును, ఈ ప్రాపర్టీకి సంబంధించి, క్యాష్ ఫ్లోకి సంబంధించి. అవును, వాటిలో సారాంశం ఏంటంటే ఆస్తి ఉన్న ప్రతి ఒక్కరూ ధనవంతులు కాలేరు. అవును. ఎవరి చేతిలో అయితే క్యాష్ ఫ్లో ఉంటుందో, ఎవరి చేతిలో అయితే క్యాష్ ఉంటుందో వాళ్ళే కింగ్ అని చెప్పారు. అవునండి. సో దీని గురించి కొంచెం డీటెయిల్ గా, కొంచెం ఎలాబరేట్ గా చెప్పగలరు? అసలు మనం చాలా కథలు వినే ఉంటాం, చెప్పుకోవడానికేమో 20 ఎకరాలు 25 ఎకరాలు ఉన్నప్పటికీ చాలా మంది ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులు లేక ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. ఎకరాల ఆస్తి ఉన్నా కానీ హాస్పిటల్కి వెళ్ళి ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని అంటే డబ్బులు లేక అందులోకి ఎక్కడ అమ్ముకునే సిచ్యువేషన్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మీ దగ్గర ఆస్తి ఉంది కానీ ఆస్తిని నిలబెట్టుకునే పరిస్థితి లేదు. ఎందుకు? క్యాష్ ఫ్లో లేదు కాబట్టి. అదే క్యాష్ ఫ్లో ఉంటే మీ అవసరాల కోసం ఎకరాన్నో అరెకరాన్నో అమ్ముకోవాల్సిన సిచ్యువేషన్ అయితే ఉండేది కాదు. సో బేసిక్ గా ఒక కేస్ స్టడీ నేను చెప్తాను, లైక్ నేను హ్యాండిల్ చేసింది ప్రీవియస్ గా. యాక్చువల్గా నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్. సో ఆ ప్రాబ్లమ్ని చాలా మంచిగా అనిపించింది, ద వే ద ప్రాబ్లమ్ హ్యాస్ బీన్ అడ్రస్డ్ అండ్ ఆ క్లయింట్ ఎంత హ్యాపీగా ఉండడం, దాని గురించి నేను ఒకసారి చెప్తాను. సో బేసిక్ ఒక క్లయింట్ వచ్చారు, ఆయన మా ఊరే. సో బేసిక్గా మా అమ్మమ్మ గారు ఊరు ఖమ్మం. సో నాకు ఆ ఊరు గురించి బాగా అవగాహన ఉంది, ఆ చుట్టుపక్కల గ్రామాల గురించి నాకు కొంతవరకు అవగాహన ఉండటం చాలా ఉపయోగపడ్డది ఆయన కేసుకి. ఆయన నా దగ్గరకు వచ్చి, సార్ నాకు వచ్చే శాలరీలో సరిపోవట్లేదు, పైన క్రెడిట్ కార్డు బిల్లు తెలియకుండా పెరిగిపోతుంది అని అంటే, అసలు ఫస్ట్ మీ ఎక్స్పెండిచర్ ప్యాటర్న్ ఏంటని ఎక్స్ప్లెయిన్ చేయమంటే, యాజ్ యూజువల్ అందరికంటే ఇదే, ఒక ఇంటి ఈఎంఐ పెట్టుకున్నారు, డీసెంట్, నో ప్రాబ్లం. అండ్ ఆ తర్వాత వాళ్ళ ఇంటి ఖర్చులు, ఆయనకు ఒక చిన్న కారు, దానికి ఒక డీజిల్ ఖర్చులు, ఆయనకు ఒక పాప స్కూల్ గోయింగ్, ఆ అమ్మాయికి సంబంధించిన స్కూల్ ఖర్చులు. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏమొచ్చింది అంటే వాళ్ళ పేరెంట్స్ అబ్బాయి మీద డిపెండెంట్. సో ఇక్కడ పేరెంట్స్ డిపెండెంట్ అవ్వటం అనేది ప్రాబ్లం కాదు, దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోకలేకపోవటం అనేది ప్రాబ్లంగా మారింది. యావరేజ్గా ప్రతి నెల ఒక 10-12 వేల రూపాయలు వాళ్ళ పేరెంట్స్ కానీ పంపించాలి. వాళ్ళ మెడికల్ ఖర్చులకు అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ తినడానికి అయి ఉండొచ్చు. ఇంకా వయసు మీదకి వచ్చిన తర్వాత వాళ్ళకి పనిచేసే పరిస్థితులు లేవు. అండ్ మీరు గమనిస్తే ఎంత వీటికి ఇచ్చినా కానీ వాటిని ఏమంటారు, పొలాలు కౌలుకి ఇస్తాం కదా, ఎంత కౌలుకి ఇచ్చినా కానీ అవతల సీజన్ సరిగా లేదు, సరిగా పండలేదు అంటే ఏదో ఒక రీజన్ చెప్పి, అందులో ఒక ఊర్లో ఉన్న వాళ్ళు కాబట్టి కౌలు కూడా సరిగ్గా ఇయ్యరు ఒక్కొక్కసారి. సో దాంతో ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళకేమి చెప్పుకోదగ్గంత పెద్ద పొలం కాదు, కవులతో బతికేంత సిచ్యువేషన్ కాదు. సో బేసిక్ గా నాకు ప్రతి నెల క్రెడిట్ కార్డు అనేది పెరిగిపోతా ఉంది, 2-3 వేలు 2-3 వేలు చొప్పున 5 వేలు చొప్పున ఒకసారి అట్లా పెరిగిపోతా ఉంది. ఈ క్రెడిట్ కార్డు గురించి తెలిసిందే, అదొక్కసారి మనం ఫుల్ పేమెంట్ చేయట్లేదంటే బ్యాలెన్స్ పేమెంట్ మీద వాడు 36-48% ఇంట్రెస్ట్ వేసి మన క్రెడిట్ కార్డులు ఇంకా పెంచుకుంటూ పోతూ ఉంటాడు, ఆ అప్పు పెరిగిపోతా ఉంటది. ఆ అబ్బాయి ఏమో మా అమ్మాయి ఫ్యూచర్ కి సేవ్ చేయలేకపోతున్నాను అని ఒక బాధ, ఇంకొక వైపు ఏమో అప్పు పెరిగిపోతుంది అనేది ఇంకొక బాధ. సరే వదిలేసుకుందామా అని అంటే వదులుకోలేని సిచ్యువేషన్ పేరెంట్స్ వాళ్ళు. సరే ఇటువైపు మనం నెగ్లెక్ట్ చేద్దామని అంటేనేమో నెక్స్ట్ జనరేషన్ పిల్లల భవిష్యత్తు, ఒక రూపాయి సేవింగ్స్ లేకపోగా అప్పుల్లో వెళ్ళిపోయిన సిచ్యువేషన్. కూర్చోబెట్టి అడిగాం, సరే ఏంటి, ఓకే ఈ కండిషన్స్ లో అసలు ఫస్ట్ మీకు ఉన్నటువంటి ఎసెట్స్ ఏంటి? చెప్పాడు, సార్ నాకు పెద్దగా ఏం ఎసెట్స్ లేదు, మా నాన్నగారు వాళ్ళది ఒక పొలం మాత్రమే ఉంది, ఒక 2.5 ఎకరాల నుంచి 3 ఎకరాల మధ్యలో ఏదో చెప్పారు. సో బేసిక్ ఎంత వస్తుంది అని అంటే యావరేజ్గా ఒక 2-2.5 చెప్తారంటే 2 కోట్ల 20 లక్షలు 2 కోట్ల 30 లక్షలు అంటారు కానీ, బట్ ఒక 2 కోట్లు ఉంటుంది అనుకోండి అని చెప్పేసి. ఓకే, సో బేసిక్గా దాని మీద ఇన్కమ్ లేదా అంటే చేసే పరిస్థితి లేదు, కవులు కూడా దాని మీద ఎంత వస్తుందండి, 2 ఎకరాల మీద కవులతో బతికే పరిస్థితి కాదు కదా. ఓకే, సో బేసిక్గా ఒక మాట చెప్పాం, సో మీరు దాన్ని అమ్మేసి అక్కడ దాన్ని అమ్మేస్తే మీకు ఇప్పుడు ఖమ్మంలో ఒక కొత్త బస్ స్టాండ్ వచ్చి బైపాస్ రోడ్డు మీద కంప్లీట్ కమర్షియల్ యాక్టివిటీ బిల్డ్ అవుతుంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఇట్లాంటి షాపింగ్ మాల్స్ వస్తున్నాయి. ఆ రోడ్డు మీద ఏదైనా షట్టర్ తీసుకోవాలంటే దాదాపుగా 70-80 వేలు లక్ష రూపాయలు దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మీరు ఒక లైన్ లోపలికి అక్కడ అమ్మేయండి 2 కోట్లకి, ఒక లైన్ లోపలికి గనక అంటే 3 బిట్టో 4 బిట్టో తీసుకుంటే 1.5 నుంచి 2 కోట్ల మధ్యలో ఒక రెసిడెన్షియల్ ల్యాండ్ వస్తుంది. ఆ ల్యాండ్ తీసుకోండి, ఆ ల్యాండ్ మీకు అప్రాక్సిమేట్ గా దొరకడానికి టైం పడుతుంది. దీనికి ఖచ్చితంగా హోంవర్క్ చేయాలి, మీరు అక్కడ అమ్మాలన్నా ఇక్కడ కొనాలన్నా కానీ డెఫినెట్ గా మనకి అదేమి 1 వీక్ 10 డేస్లో అయిపోయే పనేం కాదు, 6 నెలలు పట్టచ్చు, 1 సంవత్సరం పట్టచ్చు. కాకపోతే దీనికోసం కొంచెం వర్కౌట్ చేయాలి. ఇక్కడ 2 రూల్ ఒకటి చెప్పాను,
మీరు ముందు ఇక్కడ వెతికి పట్టుకున్న తర్వాత మాత్రమే అవతల పొలాన్ని కూడా బేరం పెట్టాలని చెప్పాను. అదేంటి సార్ మీరు పొలం బేరం గురించి మాట్లాడుతున్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉండి పొలం అమ్మేస్తున్నాం అంటే మా ఊర్లో పరుగు పోతుంది కదా అన్నారు. నేను ఒకటే క్వశ్చన్ అడిగాను, సార్ ఊర్లో పరుగు పోద్ది అన్నారు కదా ఎవరి దగ్గర అంటే మా బంధువుల దగ్గర ఊర్లో వాళ్ళ దగ్గర అంటే సార్ మీకు ప్రతి నెల 5,000 షార్ట్ ఫాల్ వస్తుంది కదా మరి వాళ్ళని ఇవ్వండి అని అడిగాను. వాళ్ళు ఎందుకు ఇస్తారు సార్? మరి మా వాళ్ళు మీ బాధలు వాళ్ళు పట్టించుకున్నప్పుడు వాటిని గురించి మీరు ఎందుకు ఆలోచిస్తున్నారండి? ఇప్పుడు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. జనాలు ఈ రోజు డబ్బులు ఏదైనా అమ్ముకున్నప్పుడు అమ్ముకున్నాడు అంటారు, మీరు కొద్దిగా 1 రూపాయి ఎక్కువ సంపాదించారంటే సంపాదించారంటారు, ఏదో ఒకటి అంటూనే ఉంటారు. దాని గురించి పక్కన పెట్టండి. ఇప్పుడు మన ప్రాబ్లం నుంచి బయటికి రావాలి. ఇక్కడ నుంచి మీరు మేజర్ ఇంకో లెసన్ కూడా నేర్చుకోవాలి. రిటైర్మెంట్ అనేది ఎంత క్రిటికల్, మీకు కూడా ఆదాయం లేకపోతే మీ పరిస్థితి కూడా ఇలానే అవ్వచ్చు, మీ పాప మీద మీరు కూడా బర్డెన్ అవ్వచ్చు. సో ఇక్కడ ఈ జనరేషన్ ప్రాబ్లమే కాదు, మీ ప్రాబ్లమ్ కూడా మనం సాల్వ్ చేసుకుందాం. సో ఏం చేసాము, ఆ ప్రాపర్టీని అక్కడ సేల్ అవుట్ చేసి టైం పట్టింది డెఫినెట్ గా. అదంతా చేయడానికి నేను ఇక్కడికి వచ్చి 1,75,00,000 పెట్టి 250 గజాల భూమి కొన్నారు. 250 గజాల భూమి కొన్న తర్వాత ఆయనకి ఏం చెప్పాము, ఒక అందులో 10,00,000 రూపాయలు పెట్టి షెడ్ వేసి 4 షట్టర్లు చేయండి. నేను ఆర్కిటెక్ట్ బై ఇంతకు ముందు నా ప్రొఫెషన్ కూడా మీకు ఐడియా ఉంటే యావరేజ్ గా 4 షట్టర్లు వస్తాయి. షటర్ ఎంత వద్దన్నా ఏ ఊర్లో అయినా కానీ 15,000 రూపాయలు రోడ్డుకి కొంచెం పక్కకుంది అని అంటే వచ్చేస్తుంది. సార్ మోస్ట్ కండిషన్ లో 12,000 వస్తుంది అనుకోండి, 12,000 రూపాయలు షటర్ రేట్ ఎక్కడైనా ఉంటుంది. 4 షటర్లు, 4 షటర్లు అంటే రెంట్ ఎంత వస్తుంది నెలకి? 48,000 రూపాయలు వస్తుంది. అదే 48,000 రూపాయలు మీరు పొలం మీద సంపాదించగలుగుతారా? రెండో ఆస్పెక్ట్, మరి భూమి అక్కడేమో పెద్దది కాదండి, 2 ఎకరాలు కదండి. ఇక్కడికి వస్తే 250 గజాలు కదా, 2 ఎకరాల నుంచి 250 గజాలకు పడిపోవాలా అన్నారు. ఇక్కడ ఇంకో లాజిక్ చెప్పాను, మీకు అక్కడ సైజు పెద్దదిగా కావాలా లేకపోతే వాల్యుయేషన్ పెరగటం కావాలా? ఇప్పుడు బేసిక్ గా సైజు పెద్దగా ఉండాలంటే అక్కడే మిగిలిపోతాం, వాల్యుయేషన్ పెంచుకోవాలి కష్టాలు తీర్చుకోవాలంటే ఇంకో పద్ధతిలోకి వెళ్తాం. ఒక పొలం రూరల్ ఏరియాలో ఏదైనా పెరగాలి అని అంటే యావరేజ్ 8% 9% పెరుగుతుంది. 8-9% చొప్పున ఒక నెక్స్ట్ 25 సంవత్సరాలు వేసుకున్నా గానీ మీకు 17 కోట్లు వద్దాం పొలం వాల్యూ, అంతకు మించి ఇంకేం జరిగేది లేదు. అదే మీరు దాని ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీగా కన్వర్ట్ చేస్తే, అంటే ఒక రెసిడెన్షియల్ ప్లాట్ గా కన్వర్ట్ చేస్తే ఎప్పుడైనా దాని గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుంది. పొలం తర్వాత రెసిడెన్షియల్ ప్లాట్, దాని తర్వాత కమర్షియల్ ప్లాట్, వాటికి తగ్గట్టుగానే గ్రోత్ రేట్ ఉంటుంది. ఎంత హీనపక్షంలో వేసుకున్నా రెసిడెన్షియల్ ప్లాట్ 12% గ్రో అవుతుంది. 12% గ్రో అయినా కానీ మీకు యావరేజ్ గా మీ దగ్గరకు వచ్చేసరికి 30 కోట్ల రూపాయలు ఉంటుంది. సో బేసిక్ అక్కడేమో మీకు 2 ఎకరాల భూమి ఉన్నా 2.5 ఎకరాల భూమి ఉన్నా అదేమో 17 కోట్ల వాల్యూ. ఇక్కడికి వచ్చే 250 గజాలు అయినా కానీ 30 కోట్లకి నెక్స్ట్ 25 ఇయర్స్ వెళ్ళడానికి అవకాశం ఉంది కదా. ప్రాపర్టీ వాల్యూ అది ఎక్కువ ఇది ఎక్కువ రెండు. ఇక్కడ మీకు ప్రతి నెల 48,000 రూపాయలు మీకు ఇన్కమ్ వస్తుంది. ఈ 48,000 రూపాయలు కేవలం మీ పేరెంట్స్ ఉన్నంత వరకే వస్తుందా? మీరు రిటైర్ అయినా వస్తుంది, మీ పిల్లలు రిటైర్ అయినా కానీ దాన్ని మోడిఫై చేసుకుంటూ పోతే వస్తూనే ఉంటది. అండ్ ఇక్కడ ఇంకో బ్యూటీ ఏంటి, ఇన్ఫ్లేషన్ పెరిగే కొద్దీ దీని మీద వచ్చేటువంటి రెంట్ ఇయర్లీ 10% చొప్పున పెరిగిపోతూ ఉంటది. రెసిడెన్షియల్ ప్రాపర్టీకి అయితే 5% రెంటల్ ఇంక్రీజ్ చేస్తారు ఎవ్రీ ఇయర్. అదే కమర్షియల్ ప్రాపర్టీ అయితే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో ఉండే వాటికి అయితే 7-8% ఉంటది. అదే డైరెక్ట్ గా షటర్ అనుకోండి 10% చొప్పున ఇంక్రీజ్ చేసుకుంటూ పోతారు. అదే 10% చొప్పున ఇంక్రీజ్ చేసుకుంటూ పోతుంటే ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువ రిటర్న్ ఇస్తుంది కదా మీకు అది. ఇక్కడ మీకు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఉంది రెండు. మీ దాంట్లో నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో మేజర్ గా మీ దగ్గర అంతా రెసిడెన్షియల్ అంటే మొత్తం ల్యాండ్ వాల్యూ ఏమంటే రియల్ ఎస్టేటే ఉంది. ఫైనాన్షియల్ అసెట్స్ లేకపోతే ఇంకో ప్రాబ్లం, మరి అది కూడా బిల్డ్ చేద్దాం. ఎలా, మొన్నటిదాకా మీరు 5,000 నెగటివ్ లో ఉన్నారు మీ పేరెంట్స్ కి పంపటం వల్ల, ఇప్పుడు ఏం చేద్దాం, ఆ 48,000 రూపాయల్లో ఒక 15,000 రూపాయలు మీ పేరెంట్స్ ఖర్చులకి ఇచ్చేయండి. 15 ఇవ్వండి, కొంచెం ప్రశాంతంగా బతుకుతారు వాళ్ళు ఆఖరి రోజుల్లో. పైన 33,000 నెలకు మిగులుతాయి, ఆ 3,000 కూడా తీసేయండి మీ ఖర్చుల కోసం. నెలకి యావరేజ్ గా మీరు 30,000 చొప్పున గనక ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చినా గానీ, యావరేజ్ గా 30,000 రూపాయలు చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చినా నెక్స్ట్ 25 ఇయర్స్ కి మీకు 22 crores అవుతుంది. కానీ ఒక కండిషన్, మీకు రెంట్ 10% పెరుగుద్దా, మీరు ఎస్ఐపి కూడా 10% టాప్అప్ చేయాలి. దానికోసం మీరు ఏమైనా కష్టపడేది ఉందా? మీరు కష్టపడేది ఏం లేదు కదా. అక్కడ రెంట్ ఎంత పెరుగుతుందో మీ ఎస్ఐపిని అంతా పెంచుకుంటున్నారు అంతే. మీ మీద కొద్దిగా బర్డెన్ ఉందా? కొంచెం కూడా లేదు. దీనివల్ల మీకు ఎంత అడ్వాంటేజ్ జరిగింది, మీ పిల్ల కార్పస్ కోసం ఎడ్యుకేషన్ కావచ్చు, మీ అమ్మాయి భవిష్యత్ కోసం కావచ్చు, ఒక ఫైనాన్షియల్ ఎసెట్ ఏమో 22 కోట్లకు ఉంది, ఇంకోవైపు ఏమో మీకు దాదాపుగా 30 కోట్లకేమో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఉంది. మీరు దీన్ని ఏమీ కదిలీకుండా ఉంటే అది కేవలం 17 కోట్లతో ఆగిపోద్ది. మీరు ప్రతి నెల 5,000 రూపాయలు చొప్పున క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టుకో పెంచుకుంటూనే పోతారు. ఈ లూప్ ఎక్కడికి వెళ్తుంది అని అంటే, మీరు ఈ క్రెడిట్ కార్డ్ బిల్స్ అని పెరిగి 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 1 లక్షకి వెళ్తుంది. ఆ 1 లక్షను తీర్చడం కోసం మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అప్పు చేస్తారు 2 రూపాయలకు 3 రూపాయలు వడ్డీకో, ఆ అప్పును తీర్చలేక మళ్ళీ దానికోసం పర్సనల్ లోన్ చేస్తారు.
ఇది ఒక లూప్ లోకి వెళ్ళిపోతారు. మీరు లూప్ లోకి వెళ్ళి మీ జీవితాన్ని పాడు చేసుకుంటారా? మీ పేరెంట్స్ కి ప్రశాంతత లేకుండా చేస్తారా? మీ పాపకి భవిష్యత్తు లేకుండా చేస్తారా? లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రాపర్టీని కన్వర్ట్ చేసి, నేను ప్రాపర్టీని ఏమన్నా తీసేసి అజ్జేయమని ఇజ్జేయమని చెప్పానా? లేదు, కేవలం ఆ రియల్ ఎస్టేట్ ఫార్మాట్ ని మార్చమన్నాను. అగ్రికల్చరల్ నుంచి ఒక రెసిడెన్షియల్ ప్లాట్ తీసుకొని దాంట్లో రేకుల షెడ్ వేసి షట్టర్లు వేస్తే చాలు. దానికి పర్మిషన్లు కూడా అవసరం లేదు. రేకుల షెడ్ వేస్తే టెంపరీ స్ట్రక్చర్, అది మున్సిపాలిటీ పర్మిషన్లు కూడా అడగవు. ఎండ్ టు ఎండ్ హ్యాపీ గేస్ పడేయచ్చు. మీరున్నంత కాలం మీకు రిటర్న్స్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ క్యాష్ లో మీ చేతుల్లో ఎంత కాలం ఉంటుందో మీరు అంతకాలం లగ్జరీగా బతుకుతారు. ఇన్ బిట్వీన్ మీకు ఏమన్నా జరిగినా, మీరు జాబ్ చేయలేని సిచ్యువేషన్ వచ్చినా, జాబ్ చేయాలనుకో, జాబ్ చేంజ్ అవ్వాలనుకుని మధ్యలో ఒక రెండు మూడు నెలలు గ్యాప్ తీసుకోవాలనుకున్నా, మీకు ఇక్కడ క్యాష్ ఫ్లో అనేది రెడీగా ఉంది. సో ఈ క్యాష్ ఫ్లోని కనుక మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకోగలిగితే మీరు లైఫ్ లాంగ్ మీ రిటైర్మెంట్, మీ పాప రిటైర్మెంట్ కూడా సెక్యూర్డ్ విత్ రెంటల్ ఇన్కమ్ అయిపోయి ఉంటది. ఇక్కడ ఒకటే పాయింట్ అనకి చెప్పే, మన వాళ్ళకి కూడా చెప్తున్నాను, ఫ్యూచర్ లో కమర్షియల్ రెంటల్ ఇన్కమ్ విల్ రూల్ ద ఇండియా. అదే ఢిల్లీ లాంటి ఏరియాస్ లో ఒక చిన్న ఒక నాలుగు బుక్ షెల్ఫ్లు పెట్టుకుని ఒక మనిషి నుంచుకునే ప్లేస్, మనిషి నుంచునే ప్లేస్ కి 70-80 వేలు రెంట్ తీసుకుంటారు. సో పోను పోను కమర్షియల్ షట్టర్ వేసేటువంటి ప్లేసెస్ అసలు దొరకవు. దొరికినప్పుడు వాడుకొని దాని నుంచి రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాపర్టీ ఉండడం ఇంపార్టెంట్ కాదు, క్యాష్ రిచ్ ప్రాపర్టీ ఉండడం ఇంపార్టెంట్. ధనవంతుడు అని అంటే డబ్బులు రొటేట్ చేసేవాడు. ఆస్తి పరుడు అంటే భూములు ఉన్నవాడు. ఆస్తి ఉన్నవాడు అనుభవించకపోవచ్చు, కానీ ధనవంతుడు ఎప్పుడు అనుభవిస్తాడు. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.